రాజేంద్ర సైన్యాన్ని కసిగా కోపంగా చూశాడు హనుమ. అయినా లక్ష్య పెట్టలేదు అక్ష కుమారుడు. మరిన్ని బాణాలను హనుమ మీదకి ప్రయోగించసాగాడు. వాటిని తప్పించుకునేందుకు హనుమ ఆకాశానికి ఎగిరాడు. హనుమని ఆకాశంలో కూడా బంధించేందుకు రథంతో సహా ఆకాశాన్ని చేరుకున్నాడు అక్ష కుమారుడు. బాణాల పరంపరం కొనసాగించాడు. అక్ష కుమారుని బాణాలకు హనుమ చేతులు చీలినట్టయ్యాయి. రథం దారలు కట్టింది. రాక్షసుడైనా గొప్ప వీరుడు అనుకున్నాడు హనుమ. అక్ష కుమారుణ్ణి మనసులో మెచ్చుకున్నాడు. అంతలోనే శత్రువును ఉపేక్షించరాదు అనుకున్నాడు. శరీరాన్ని భారీగా పెంచాడు. అక్ష కుమారుణ్ణి రథం అందుకున్నాడు. ఆ రథానికి పూంచిన 8 గుర్రాలను చేతులతో గట్టిగా మోది మోది పిసికి పిసికి చంపేశాడు. రథాన్ని నేలకేసి విసిరి కొట్టాడు. కింద పడుతున్న రథంలో నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు అక్ష కుమారుడు. ఖడ్గాన్ని అందుకున్నాడు. హనుమతో ఆకాశంలో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రోషంగా అక్ష కుమారుణ్ణి సమీపించాడు హనుమ. అతన్ని 2 కాళ్ళు పట్టుకున్నాడు. తలకిందులుగా చేశాడు అతడిని. అటు ఇటు జాడించాడు. కిందికి దిగాడు. నేలకి పదే పదే మోది అక్ష కుమారుణ్ణి అంతమందించాడు. తిరిగి తోరణ ద్వారానికి చేరుకున్నాడు. కూర్చున్నాడు అక్కడ. హనుమ పరాక్రమానికి ఆకాశ చారుడు అనేక విధాలుగా శ్లాఘించారు. ప్రాణాలను కాపాడుకొని పరిగెత్తుకొని వచ్చిన ఒకరిద్దరు సైనికులు అక్ష కుమారుని మరణ వార్తను రావణునికి తెలియజేశారు. ఏడుస్తూ నిలబడ్డారు. అతివీర భయంకరుడు అక్ష కుమారుడు మరణించాడా? సఖ్యంగా లేదు అనుకున్నాడు రావణుడు. పొంగుతున్న కన్నీటిని కనిపించనీయకుండా కళ్ళు మూసుకున్నాడు. బాధను గుండెలు అదుముకున్నాడు. హనుమ అసాధారణ శత్రువు. అతని బాహుబలానికి శస్త్రాలకి లొంగడు. దీర్ఘంగా ఆలోచించాడు రావణుడు. ఇంద్రజిత్తు గుర్తుకు వచ్చాడు అతనికి. మహాస్త్రాలతో ఇంద్రుణ్ణి జయించిన వాడు. వాడే హనుమకు సరిజోదు అనుకున్నాడు రావణుడు. కళ్ళు తెరిచాడు. తక్షణం ఇంద్రజిత్తుని ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించాడు. పిలుపు అందుకున్నాడో లేదో ఆగుమేఘాల మీద వచ్చి తలదించుకొని తండ్రి ముందు నించున్నాడు ఇంద్రజిత్తు. కుమారాన్ని తపశ్శక్తి చాలా గొప్పది. పరమేశ్వరుణ్ణి మెప్పించిన వాడివి. అస్త్ర శస్త్రాలలో నిన్ను మించిన వాడు లేడు. అందుకే నిన్ను పిలిపించాను, వినే ఉంటావు. అశోకవనాన్ని అలకల్లోలం చేసిన కోతి గురించి. అది నిజంగా కోతేనా లేక ఆ రూపం దాల్చిన శక్తి ఏమిటనేది నువ్వే తెలుసుకోవాలి. నీ సోదరుడు అక్ష కుమారుణ్ణే కాదు, అసంఖ్యక సైన్యాన్ని అంతం చేసింది ఆ కోతి. దానిని నువ్వే మట్టుబెట్టాలి అన్నాడు రావణుడు. ఆజ్ఞ అన్నట్టు ఇంద్రజిత్తు అక్కడి నుంచి కదలబోయాడు. నాయనా కుమారా, నాదో చిన్న మాట అన్నాడు రావణుడు. చెప్పు తండ్రి అన్నాడు ఇంద్రజిత్తు. హనుమతో పోరాడేటప్పుడు ముందు నీ శక్తి వాడి శక్తి అంచనా కట్టి అతి మెలకువతో వ్యవహరించు. వాడు వాయు వేగంతో సంచరిస్తున్నాడట, అందుకని వాడితో ముష్టి యుద్ధానికి ఎటువంటి పరిస్థితుల్లోనో తలపడకు. మహాస్త్ర ప్రయోగంతో ఆ కోతిని బంధించి విజయుడిగా తిరిగిరా అన్నాడు రావణాసురుడు. తండ్రికి నమస్కరించాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తును ఆశీర్వదించి హక్కును చేర్చుకున్నాడు రావణుడు. వెళ్ళిరా నాయన అని ఇంద్రజిత్తుని సాగనంపాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న వేలాది సైనికులను చూశాడు ఇంద్రజిత్తు. గుండె పొంగించి రథాన్ని అధిరోహించాడు. చేతిలో విల్లుని ఒకసారి చూసుకొని దాని అల్లతాటుని గట్టిగా లాగి వదిలాడు. పెద్దగా శబ్దం చేసింది అది. ఆ శబ్దం దిక్కుల్లో ప్రతిధ్వనిస్తుంటే అశోకవనానికి చేరుకున్నాడు అతడు. తోరణం మీద కూర్చున్న హనుమంతుణ్ణి చూస్తూనే బాణాలను దారగా కురిపించసాగాడు. వచ్చిన బాణాలను వచ్చినట్లే తిప్పికొడుతూ పెద్దగా గర్జించాడు హనుమ. గర్జిస్తూ ఆకాశాన్ని ఎగిశాడు. కావాల్సింది అదే అనుకున్నాడు ఇంద్రజిత్తు. అతని అసలు పేరు మేఘనాథు. ఆకాశ సంచారం అతనికి పెట్టింది పేరు. హనుమ మేఘనాథులిద్దరూ ఆకాశంలో చాలాసేపు పోరాటం చేశారు. ఒకరికొకరు తీసిపోలేదు. ఆఖరికి బ్రహ్మాస్త్రానికి తప్ప ఇంకా ఏనికి హనుమ లొంగడు అని అర్థమైంది ఇంద్రజిత్తుకి.
హనుమపాయకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నిప్పులు కక్కుతూ వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూశాడు హనుమ. చేతులు జోడించి దానికి నమస్కరించాడు. తాను అలా ఆ అస్త్రానికి లోపడ్డమే మేలు అనుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి లోపడితే పితామహుని గౌరవించడమే కాకుండా ఇంద్ర వాయువులను మందించినట్టులా అవుతుందని తలిశాడు. అలానే తాను బందీ అయితేనే రావణుని చూసే అవకాశం కలుగుతుందని ఆ అవకాశాన్ని వదులుకోరాదు అనుకున్నాడు హనుమ. మహావేగంగా వస్తున్న ఆ బ్రహ్మాస్త్రానికి తలొగ్గాడు. దెబ్బకి కింద పడ్డాడు. కింద పడి కదలక మెదలకా ఉన్న హనుమను విజయ ఉత్సాహంతో చూశాడు రాక్షసులు. ఆనందంతో పైబడి మోకులు పగ్గాలతో బంధించారు అతడిని. వద్దు వద్దు అని ఇంద్రజిత్తు ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు ఎవరు. బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఇతర సాధనాలను ఆశ్రయిస్తే ఆ బ్రహ్మాస్త్రం పనిచేయదు, దాన్నంతా తదే తొలగిపోతుంది. అందుకే వద్దు అన్నాడు ఇంద్రజిత్తు. అయినా రాక్షసులు వినలేదు. బ్రహ్మాస్త్రం తొలగిపోయింది. అది గమనించాడు హనుమ. అయినా రావణుణ్ణి చూడాలి అనే కోరికతో బందీగా అణిగిమణిగి ఉన్నాడు. బ్రహ్మాస్త్రం తొలగిపోయిందని వానరుడు గుర్తించలేదు, రక్షించాడు అనుకున్నాడు ఇంద్రజిత్తు. బ్రహ్మాస్త్రాన్ని 2 సార్లు ప్రయోగించే వీలు లేదు. అలానే అది వృధా అయిన పక్షంలో ఆ తర్వాత ప్రయోగించిన ఏ అస్త్రము పనిచేయదు. హనుమని ఇప్పుడు బంధించడం అసాధ్యం. అయినా ఇప్పుడు అతడు బందీగా ఉన్నాడు, చిత్రంగా ఉంది అన్నాడు అనుకున్నాడు ఇంద్రజిత్తు. పెద్ద పెద్ద కర్రలతోనో కొరడాలతోనో హింసిస్తూ నానా దుర్భాషలు ఆడుతూ హనుమని రాజసభకు ఈడ్చుకు వచ్చారు రాక్షసులు. రావణుని ముందు హనుమని నిలబెట్టారు. చేతులు విదిలిస్తే బంధ విముక్తుడవుతాడు హనుమ. అయినా విదిలించలేదు, చేతులు కట్టుకొనే ఉన్నాడు. సభాభవనాన్ని గమనించసాగాడు. గోడలు స్తంభాలు సింహాసనాలు అన్ని బంగారుమయం. వాటి మీద చెక్కిన ప్రతి చిత్తరువు వజ్ర వైడూర్య సమానత్వం. అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంది అనుకున్నాడు హనుమంతుడు. రావణుడి చుట్టూ కొలువైన మంత్రివర్గాన్ని చూశాడు. ప్రహస్త నికుంభ దుర్ధర మహాపాశుల సహా మంత్రులంతా భూమి చుట్టూ సముద్రాల్లా రావణుని చుట్టుముట్టి ఉన్నాడు అనుకున్నారు. రామని తేరపారు చూశాడు హనుమ. నల్లగా ఉన్నాడు రావణుడు. 10 తలలు 20 చేతులతో ఉన్నాడు. రత్నాలు మాణిక్యాలు అద్దిన సింహాసనం మీద సూర్యుడు ప్రతిఫలిస్తున్న సరస్సు మీదకి ఒరిగిన కలిమబ్బులా ఉన్నాడు. మధ్య శిరస్సుకు కిరీటం ఉంది, అది శోభిస్తుంది. గంధం పూసుకొని ఉన్నాడు రావణుడు. సువాసన వెదజల్లుతున్నాడు. మెడలో ముత్యాల హారాలు అమూల్యమైన భరణాలు ధరించి చూడముచ్చటగా ఉన్నాడు. అతనికి 2 వైపులా అందమైన యువతులు నిలబడి వింజామరలు వీచుతున్నారు. వింజామరలు వీస్తుంటే చేతి కంకణాలు గల్లు గల్లుమంటున్నాయి. వినసంపుగా ఉంది ఆ శబ్దం. ఏమి వైభవం, ఏమి తేజస్సు, పరాక్రమం కళ్ళల్లో కొలువై ఉన్నాడు. రాజ లక్షణాలతో శోభిస్తున్నాడు. అసురుడు అయితేనేమి, రావణాసురుడు సుందరుడే అనుకున్నాడు హనుమ. కాకపోతే భూతదయ లేదు, క్రూరుడే లోకాలను చితాకుపరుస్తున్నాడు. అందుకే ఇతనిని దేవఋషి గణాలు ద్వేషిస్తున్నాయనుకున్నాడు. సముద్రాలను ఏకం చేయగలిగిన సాహసి, అందుకు సమర్థుడు రావణుడు. అతడు అందుకు ప్రయత్నిస్తే అడ్డగించేవారే లేరు. దుర్గణాలే లేకపోతే ముల్లోకాలు అతనివే. చాలా శక్తిమంతుడు అనుకున్నాడు హనుమ. బందీగా అతని ముందు నించున్న నా హనుమని కళ్ళు పెద్దవి చేసుకొని పరిశీలంగా చూశాడు రావణుడు. మహా తేజస్సుతో ఉన్నాడు హనుమ. అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. గతంలో కైలాస శిఖరాన్ని గడగడలాడించిన వేళ తనను క్షపించిన నందేశ్వరుడు కాదు కదా ఈ వానరుడు. కాకపోయిన పక్షంలో ప్రథముడు బాణుడా, ఎవడు ఎందుకు వచ్చాడు ఈ లంకకు అనుకుంటూ హనుమని అనుమానంగా చూశాడు. చూసి కోపం కట్టలు తెంచుకోక, ప్రహస్త వీడెవడు, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, వచ్చినవాడు వచ్చినట్టు ఉండక అశోకవనాన్ని అలకల్లోలం చేశాడెందుకు, వనాన్నే కాదు మన సైన్యాన్ని కూడా మట్టుబెట్టాడు, ఎందుకు ఇదంతా చేశాడు కనుక్కోని అరిచాడు. రాజాజ్ఞను స్వీకరించి హనుమను సమీపించాడు ప్రహస్తుడు. వానరా, నువ్వెవరు, ఎందుకు వచ్చావు ఇక్కడికి,
నిజం చెప్పు, నీ సాహస పరాక్రమాలు చూసిన వారెవ్వరికీ నువ్వు వానరుడివి అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఎవరు పంపించారు ఇక్కడికి అని అడిగాడు. ఇంద్రుడు పంపించాడా? యమ వరుణులు పంపించారా? ఎవరు నిన్ను పంపించారు అని అడిగాడు. హనుమంతుడు సమాధానం చెప్పలేదు. సన్నగా నవ్వుతూ నించున్నాడు. అడుగుతుంటే మాట్లాడవేంటి? నిన్నే. ఎవరు పంపించారు నిన్ను? మా రాక్షసులుంటే పడని మా శత్రువు విష్ణువు పంపించాడా నిన్ను? నిజం చెప్పు, నిజం చెప్తే నిన్ను విడిచిపెడతాం. అబద్ధం చెప్పావో, నీకు ఈ భూమి మీద నూకలు చల్లినట్లే. చంపేస్తామన్నాడు ప్రహస్తుడు. సమాధానంగా మళ్ళీ చిన్నగా నవ్వాడు హనుమ. ప్రహస్తుని పట్టించుకోనట్లుగా చూసి రావణునితో, రాక్షసరాజా, నేను నిజమే చెప్తున్నా. నేను అచ్చంగా వానరుణ్ణే. వేషధారిని అంత మాత్రమూ కాదు. నీ శత్రువు విష్ణుమూర్తి కానీ దిక్పాలకులు కానీ నన్ను ఇక్కడికి పంపలేదు. వానరరాజు సుగ్రీవుడు పంపితే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు హనుమ. సుగ్రీవుడు పంపాడా అని ఆశ్చర్యపోయాడు రావణాసురుడు.